ఎవరమ్మ టేక్ కేర్? ఈరోజు వచ్చి తెలుగు టీచర్ సార్, సోషల్ టీచర్ సార్. సపరేట్ టేక్ కేర్ అంటూ ఎవరు ఉండరు, డ్యూటీ చేసుకుంటా ఉంటారా? అవును సార్, టీచర్స్ కేర్ టేకర్. ఇక్కడ కిచెన్? కిచెన్ అక్కడ. వాటర్ మిలన్ దీనికి ఆ బనానా బదులిస్తారా సార్? మనకి స్పెషల్స్ పెడతాం సార్, పర్ క్యాపిటల్ మిగిలితే కానీ దానికి మనము మామూలు బనానా ఇస్తాం కదా, ఒకటి బనానా డైలీ ఇష్యూ చేస్తాం సార్. ఓకే ఓకే. కదా నాకు కంప్లైంట్ వచ్చిందమ్మా మన హాస్టల్ మీద సార్. అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి దగ్గర అంగళ్ళు దగ్గర బీసీ గురుకుల పాఠశాల బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్కి ఒకసారి విజిట్ చేయండి సార్. చాలా ఫ్రాడ్ జరుగుతుంది సార్, అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరని ఇష్టారాజ్యంగా ఉంది సార్. ఎవరన్నా అడిగితే వారి పిల్లలను లేనిపోని టార్చర్ పెట్టి మానసికంగా వేధిస్తున్నారు సార్. ప్లీజ్ సార్ ఒకసారి విజిట్ చేయండి సార్. ఏదైనా అడిగితే వారి పిల్లలకు లేనిపోని ఫైన్లు భారీగా వేస్తున్నారు సార్. ఫ్యాన్లు, కుర్చీలు, రక్కులు, ట్యూబ్ లైట్లు సెట్లు ఎక్స్ట్రా ఇలాంటివి చాలా ఫైన్లు వేస్తున్నారు సార్. అవి డొనేషన్స్ లో తీసుకున్నాం సార్, న్యూ జాయినింగ్స్ వస్తారు సార్. అది కాకుండా మీరు ఏమైనా ఫైన్స్ వేస్తున్నారా? అట్లేం లేదు సార్. మామూలు లేట్ కమర్స్, లేట్ కమర్స్ వచ్చినప్పుడు ఒకరికి ఇద్దరికి వేశాం సార్. లేదు కదండి, అట్లా మనకి జీవో అంటే వీళ్ళు దాదాపు 1 మంత్ అట్లా కూడా రారు సార్. ఫైన్ వేస్తే వస్తారా? ఫైన్ వేస్తే ఇప్పుడు రెగ్యులర్ గా అటెండ్ అయిపోతున్నారు సార్, అందుకనే సన్నమే. కానీ దినం సాయంత్రం ఇంటికి పంపిస్తా కాదండి, అదే రైట్ ఉన్నట్టు జీవో ఉంది. ఆ విధంగా మరి హౌ కెన్ యూ టెల్ హూ ఆర్ యూ? ఏం బాబు కాదమ్మా, ఎన్నో అవసరాలు ఉంటాయి మనకు, అవసరాలు లేవు. ఫ్యాన్లు ఏంది వాళ్ళ ద్వారా మనం ఫ్యాన్లు కూడా తీసుకోలేదు సార్. ఏదైనా కానీ మా లైట్లు కానీ ఏదైనా కానీ అట్లా కాదు. అడ్మిషన్స్ వచ్చినప్పుడు ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్, ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు వేరే రూట్లో మీరు ఏదో ఆలోచించుకోండి. ఐ విల్ రెక్టిఫై. యా యా, మీరు ఏదైనా అంటే మీకు బ్యాటరీ మార్క్ రాస్తామనో, లేకుంటే కన్నా సాటిస్ఫైడ్ రాస్తా రాయమనో, మీ టీసీలో రెడ్ మార్క్ పెడతామనో, ఏదో ఆ విధంగా మనము చెప్పుకోవాలి. ఎన్నో ఉన్నాయి మార్గాలు దానికి. అట్లా అట్లా చేసుకోవాలి కానీ మనం ఫైన్ కలెక్ట్ చేయకూడదండి. పిల్లల దగ్గర ఉండొచ్చు, మనకి ఎక్కడ లేదు కదా, జియో ఎక్కడ లేదు కదా, అట్లా ఫైన్ వసూలు చేయమని ఎక్కడ లేదు. జస్ట్ టేక్ సమ్ సంబడి దే టేక్ ఎన్ ఛాన్స్, మాకు ఇంటిమేషన్ ఇస్తారు. అంటే పిల్లల్ని మనం అఫెక్షన్గానే చూసుకుంటున్నాం సార్. ఎవరు అసలు గోడలు కూడా దూకరు సార్. చాలా స్కూల్స్లో గోడలు దూకి వెళ్ళిపోతున్నారు సార్, సరిగ్గా చూసుకోకపోతే. మనకి ఇంతవరకు అలాంటి ఇష్యూస్ ఎందుకని? మరి మాకు ఈ కంప్లైంట్ వచ్చింది, ఫ్రాడ్ జరుగుతుంది బాగా. అంటే కొంతమంది ఏమో సార్, మళ్ళీ అగైనిస్ట్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారని తెలియదు సార్ మనకి. అన్ని అగైనిస్ట్ అనుకుంటే ఎట్లమ్మా, అంతో ఇంతో ఏదో సంథింగ్ వాళ్ళు బాధపడో ఏదో జరిగే ఉంటుంది కదా. రూపాయిలో పైసానా ఉంటుంది కదా, నిజం గురువు లేకుండా అయితే ఉండదు కదా అని మనం కూడా ఆలోచించాలి కదా. మాట్లాడదాం పిల్లలతో, కూర్చొని మాట్లాడదాం. కూర్చోండి 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 అమ్మా, మీరు కూర్చోండి. అట్లా స్టేజ్ సైడ్, స్టేజ్ సైడ్. బాగున్నారంతా? బాగుంది. ఇక్కడ భోజనాలు బాగుంటున్నాయా? ఎవరు నేను? ఎట్లా తెలుసు మీకు? ఫేస్బుక్లో చూసారా, యూట్యూబ్లో చూసారా? ఏం చేస్తుంటా నేను? ఫుడ్ బాగుందో లేదో మరి మీ వంతు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? బాగుందా? నాకు మీ హాస్టల్ మీద ఒక కంప్లైంట్ పెట్టారు, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. ఇక్కడంతా ఫుడ్ సరిగా ఉండట్లేదు, అంతా ఫ్రాడ్ జరుగుతూ ఉంది, ఫైన్లు కలెక్ట్ చేస్తున్నారు అని. ఫైన్లు కలెక్ట్ చేస్తున్నారా? మీ ప్రిన్సిపల్ మేడమే అప్పుడప్పుడు కలెక్ట్ చేస్తాం సార్.
లేటుగా వస్తూ ఉంటాయని చెప్తే మీరు నో సార్ అంటే అర్థమైంది. మీరు టోటలీ యూఆర్ టెల్లింగ్ ఫాల్స్. చూడు ఎట్లా దొరికిపోయారు మీరు, అంటే అట్లా ప్రిపేర్ చేసి పెట్టారు మిమ్మల్ని. అవునా? నేను మీ నాటంలో ఎంతమందిని చూసింటా? చూసారా మీరు ఫేస్బుక్లో చూశారు కదా, యూట్యూబ్లో చూశారు కదా, మీలాంటి పిల్లలు కొన్ని వేల మందితో మాట్లాడాను నేను. మీ మేడమే సమ్టైమ్స్ పిల్లలు లేటుగా వస్తూ ఉంటే కొన్ని ప్రాబ్లం వస్తుందని చెప్పి కొద్దిగా పెట్టాం సార్ ఫైన్ అప్పుడప్పుడు అని చెప్పి మీ ప్రిన్సిపల్ మేడమే చెప్తే మీరేమో నో సార్ అని మీరు అంటారు. చూడు మరి తప్పు కదా, అబద్ధం కదా మీరు చెప్పింది. సమ్టైమ్స్ నాట్ రెగ్యులర్లీ, ఎక్కువ ఆబ్సెంట్ అయ్యి ఎక్కువ లేట్ వస్తే మీరు కరెక్ట్ రావాలని వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కలెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు కానీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా రేపు మీరు లేటుగా వస్తే వేరే ఏమైనా ఆలోచించుకోండి రెమెడీ. ఇది కరెక్ట్ కాదు కదా, కంప్లైంట్ వచ్చింది దాని మీద, అప్పుడు దాన్ని మనం అది మనకు రూల్స్కి విరుద్ధం. భోజనాలు బాగుంటున్నాయా? చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వీక్లీ? ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఒకరికి? 20 grams. ఇంకా 10 grams, 5 grams, 2 grams. ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఒక ఒక స్టూడెంట్కు? 50 grams. పెద్ద పిల్లలు 50 or 40? 50. మీరు ఎందుకు మన స్టాఫ్ ఎవరైనా సరే, టేక్ కేర్ ఎవరైనా సరే, ఎవరైనా సరే ఒక స్టూడెంట్కి ఎంత ఇస్తారు అనే విషయం, చికెన్ అనేది ఒక మంచి పార్ట్. అదొక మనకు చికెన్ ఉండిందంటే ఆ రోజు చాలా దే ఆర్ అగర్లీ వెయిటింగ్ ఫర్ చికెన్. అవునా? బాగుంటుంది, మంచిగా పట్టుబట్టచ్చు ఆ రోజు. ఎన్ని గ్రామ్స్ ఇస్తారు అనేది తెలియకపోతే చాలా అవివేకం. టేక్ కేర్ చెప్పాలా మీకు ఖచ్చితంగా? మీ వార్డెన్ మేడం చెప్పాలా మీకు? 100 grams ఇస్తారు పర్ డే ఈచ్ టైం ఒక స్టూడెంట్. పర్ క్యాపిటల్ కాదు మేడం, తయా చూపిపో మేడం చూపి. 28 kg అంటే అప్పుడు 10 grams, 100 grams వస్తుంది కదండి ఒకరికి. ఎందుకు చెప్పలేదు అంటున్నా నేను, ఎందుకు చెప్పకూడదు? అమ్మా ఒక స్టూడెంట్కు ఏమేమి ఇవ్వాలా అనేది మా దగ్గర ఒక సర్క్యులర్ ఉంది, మీది మీ పై ఆఫీసర్ మీ అధికారుల నుంచి వచ్చేది. దాని ప్రకారం పర్ క్యాపిటలు, మిగిలిచ్చింది మేము దాన ధర్మాలు చేస్తాం, ఇవి కాదు మేము అడిగేది. ఒక స్టూడెంట్కు ఒక రోజుకు ఏమేమి ఇవ్వాలా, ఎంతెంత పెట్టాలా అనేది కూడా వాళ్ళకు. దే ఆర్ నాట్ కిడ్స్ అండి, 10th 9th పిల్లలు కాబట్టి 100 grams ఇవ్వాలా ఒక స్టూడెంట్కు. 100 grams ఇవ్వాలి. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? బాగలేంది ఏంటి చెప్పండి, ఎందుకు నేను అన్నీ అడగడం? బాగలేంది ఏంటి? అన్నీ బాగుంటాయా? హ్యాపీగా ఉన్నారా మీరు ఇక్కడ? సంతోషంగా ఉన్నారా? ఇది గ్రౌండ్ లేదు కదా, ఎక్కడన్నా ఆడుకుంటారా బయటికి? ఈయన ఆడుకుంటారా? ఒక చిన్న పని పెడదామా, పేపర్ లేనమ్మా. 10th 9th 8th 8th. మేమంతా అట్లా పక్కకి వెళ్తాం, అందరిని తీసుకెళ్ళాయి అనమాట. ఒకసారి మీకు ఇక్కడ వంటలు రుచికరంగా ఉన్నాయా లేదా? 8th 9th 10th స్టూడెంట్స్ పేపర్లలో రాయాలి ఎలా ఉన్నాయని, బాగున్నాయా బాగలేవా. ఓకే, ఎవరు లేరు ఇక్కడ? ఓకే, మీ టీచర్స్ మీ వాళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా? ఇక్కడ ఉండేదంతా మా వాళ్ళే, ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో పేరు రాయాల్సిన అవసరం లేదు, మీ హాస్టల్ పేరు రాయండి. బీసీ గురుకుల పాఠశాల అంగళ్ళు చాలు హెడ్డింగ్ కింద. ఇక్కడ రుచికరంగా ఉన్నాయా లేదా భోజనాలు, మీకు మెను ప్రకారం వడ్డిస్తున్నారా లేదా, మెను ప్రకారం వడ్డిస్తున్నారా లేదా. మెను అంటే తెలుసు కదా మీకు, మెను ఎక్కడ పెట్టారమ్మా? ఆ మెను ప్రకారం అన్నీ వస్తున్నాయా లేదా,
స్నాక్స్ అయితే ఏంది, అక్కడ ఉండే ఏ కూరలు ఉంటే ఆ కూరలు మీకు తెలుసు కదా, ఏ రోజు ఏ కూరలు అనేది. ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఒకరితో ఒకరు చూడొద్దు, కాపీలు కొట్టకుండా కామ్గా రాయండి. ఓకే, వేరే పిల్లలు చూడొద్దు, వాళ్ళని రాసేవాళ్ళని ఎవరు ఎవరు చూడొద్దు. రాసేవాళ్ళు రాయండి, మిగతా వాళ్ళంతా నన్ను చూడండి. రాసేవాళ్ళు రాయండి, మిగతా వాళ్ళు నన్ను చూడండి. మెను ప్రకారం వడ్డీస్ మీకు అన్నీ వస్తున్నాయా లేదా రాసేవాళ్ళకి చెప్తున్నా నేను. ఓకే, మెను ప్రకారం అన్నీ చూడొద్దు ఒకరిదొకరు. నో, మీ సొంతగా మీకు ఏముంటే అది చూడొద్దమ్మా, సొంతగా ఏముంటే అది రాయండి. ఇక్కడ ఎవరు మీ టీచర్లు మీ ప్రిన్సిపాల్ ఎవరు లేరు, ఎట్లుంటే అట్లా. తర్వాత మెను ప్రకారం వడ్డిస్తున్నారా లేదా, నెంబర్ వన్. నెంబర్ టూ, రుచికరంగా ఉంటున్నాయా లేదా, రుచికరంగా లేనేటివి ఏంటివి, లేనేటివి ఏంటివి రాయండి. రుచికరంగా లేనేటివి ఏంటివి. ఇదంతా మీకోసం, మీకు మంచి భోజనాలు ఇవ్వాలా, ఇది మీ హక్కు, ప్రభుత్వం మీకు కల్పిస్తున్న ఒక రైట్. ఆ రైట్ని ఎవరు డివైడ్ చేయడానికి లేదు, ఖచ్చితంగా మీ హక్కును మీరు సాధింపజేసుకోవాలా. సాధింపజేసుకోవడానికే, చేసుకోకపోతే ఏదైనా ఇబ్బందులు కలిగితే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఉంటుంది. మీరు ఫేస్బుక్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే, 9490555117 అక్కడ నోటీస్ బోర్డులో కనిపించాం, దాంట్లో నెంబర్ ఉంది. ఇంకా మూడు నాలుగు దగ్గర కనిపించింటారు మా వాళ్ళు స్టిక్కర్, దాంట్లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఏమేమి పనిచేస్తుంది అనేది అన్నీ ఉంటాయి దాంట్లో. దాన్ని బట్టి మీ ఇంటికి పోయినప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ మీ ఫాదర్స్ మదర్స్ వాళ్ళ ఫోన్లలోంచి కంప్లైంట్ పెట్టచ్చు మంచిగా. ఓకే, రాశారా? ఫస్ట్ది ఏంది, మెను ప్రకారం వడ్డిస్తున్నారా లేదా. రెండవది, రుచికరంగా ఉంటున్నాయా లేదా, ఏమేమి ఉండడం లేదు, ఏమేమి ఉండడం లేదు రుచికరంగా అంటే, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ చట్నీ ఉంటుంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అన్నట్టుగా నీళ్ళు పోస్తానే ఉంటారు చట్నీలో, తక్కువ అయిపోద్ది. అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా? చిక్కగా ఉండాలని చెప్పి శనగపిండి కలుపుతారు చికెన్లో, పప్పులో, సాంబార్లో చిక్కగా కనపడాలని. అలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా రాయండి. అలాంటివి జరిగితే శనగపిండి కలుపుతున్నారు అని మీకు అర్థమవుతుంది కదా, శనగపిండి కలిపేది లేని, కలిపితే కలిపినట్టు లేదంటే లేదండి. ఓకే, దాని తర్వాత ఫైన్లు వేస్తున్నారా లేదా రెగ్యులర్గా, ఫైన్స్ వేస్తున్నారా లేదా. ఓకే, ఇంకా మీ ఇష్టం, కింద మీ ఇష్టం, మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్టు మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా రాయొచ్చు. చూడొద్దు ఒకరిదొకరు చూడొద్దు, దీన్ని రాశారా ఇచ్చేసేయండి, తీసుకోండి మా కలెక్ట్ చేయండి ఒక పక్క నుంచి. రాసేవాళ్ళు ఇంకా రాయండి మీ ఇష్టం, రాయని వాళ్ళు కలెక్ట్ చేయండి, ఇక్కడ రావాలి ఒకరితో. ఓకేనా, రాయండి, ఇంకా ఏమి ఇబ్బంది లేదు, తొందర ఏం లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏంటి కొంచెం దగ్గుతూ ఉన్నారే, మనకు ప్యూరిఫైడ్ వాటర్ ఉందా ఇక్కడ, మామూలు వాటరేనా, ప్యూరిఫైడ్ వాటర్ ఉందా, ప్యూరిఫైడ్ వాటర్ లేదా, హాట్ వాటర్ తాగుతారా రోజు, ప్యూరిఫైడ్ లేదా ప్యూరిఫైడ్ రాసుకో, కొంచెం జేసీ గారికి చెప్దాం రాసుకోండి. ఓకే, నన్ను ఇచ్చేసారా, నేను అన్నీ చూస్తా ఈరోజు రాత్రికి, చూసి అందరితో మీ మేడంతో వాళ్ళందరితో మళ్ళీ ఒకసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం, ఏమి కష్టం పడేది ఏం లేదు, ఎన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మార్చుకోమని చెప్తాం. ఓకేనా? పిల్లలకి కొంతమంది పేరెంట్స్కి మనము స్ట్రాంగ్గా ఉంటాం కదండి సార్, ఇప్పుడు ఏదో ఒక ఫెస్టివల్కి పంపించమంటారు, దానికి పంపం సార్, స్ట్రాంగ్ స్ట్రిక్ట్గా ఉంటాము. ఈవెన్ మన అదేం లేదులేండి, నేను అదంతా నేను ఒక కంప్లైంట్ వచ్చింది మీ మీద, అదే అదే 10% కరెక్ట్ కంప్లైంట్ అనేది కాదు ఇక్కడ. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని కొంచెం ఏదో అంతో ఇంతో లేనిది అనేది జరుగుతాయి అనేది మా ఇంటెన్షన్. అది పూర్తి స్థాయిలో మేము అవైలబుల్లో ఉండాలని గుట్టలని కూడా ఫ్యామిలీ పెట్టుకో. వెరీ గుడ్, వెరీ గుడ్, అదేం లేదమ్మా, మీరు అన్నిదా భావించకండి, ఇన్ని ఏం కాదు, పిల్లలు ఏం చూస్తాం అవి. నేను కంప్లైంట్స్ ఉంటే రేపు నెంబర్ తీసుకున్నాం మేడంది బాబు, మేము నేను మీతో డిస్కస్ చేస్తా పొద్దున, ఈ చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ మేము రీడ్ చేస్తాం, ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉంటే మీతో మాట్లాడతాం, లేదంటే ఏమీ లేదు. ఓకే, మీ కోఆర్డినేటర్తో మాట్లాడతాం, ఇది ఇది విషయం సమస్యలు ఇవి నాకు తెలుసండి, మీకు ఎంత డబ్బులు వస్తాయో తెలుసు, ఎంత వాడేది తెలుసు. దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ హాస్టల్, ఐఎమ్ సీన్ లాట్ ఆఫ్ హాస్టల్స్ ఇన్ త్రూఅవుట్ ఇన్ ఏపీ, ఐ నో వెరీ వెల్, నాకు తెలుసు. హలో, నిర్మలమ్మ గారా?
మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్ అంగల్లుమ్మా తమ్మలపల్లి. నేను విజయ ప్రతాప్ రెడ్డి అమ్మా, ఫుడ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా. తల్లి మీ గురించి బాగా రాశారు పిల్లలు, దాదాపు 200 మందితో రాపిచ్చాం మేము. ఎక్కడ కూడా మీ గురించి నెగిటివ్ లేదు, మీరు బాగా చేస్తున్నారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. మీరు నిజంగా మీరు ఒక తల్లి పాత్ర వహిస్తూ అక్కడ మంచిగా పిల్లలతో చాలా బాగా చేస్తూ ఉన్నారని చెప్పేసి పిల్లలు మిమ్మల్ని మిమ్మల్ని మంచిగానే పిల్లలంతా కూడా అప్రిషియేట్ చేశారు. వెంకటరమణ కూడా కేర్ టేకర్, ఆయన గురించి కూడా పిల్లలు బాగా చెప్పారు. మాకు ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ కూడా రాయలేదమ్మా మీ మీద, ఏదైనా పిల్లలు ఇది బాగాలేదు అది బాగాలేదు అనే విషయాలు. ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తామని కాల్ చేశానమ్మా. అమ్మా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, బీ కేర్ఫుల్.